అదొక అప్పుడు రా. ఇప్పుడు నిద్రలేసి అద్దం ముందు నిలబడి తల దూకుంటా ఉంటే ఏమంటా ఉండదో తెలుసునా? ఏమే తలకు దూతే జుట్టుడు పది వద్దనిందా? ఆట చెప్పున పర్లేదురా, ప్రేమ ఎక్కువ అనుకోవచ్చా? జుట్టు ఎక్కువ దువ్వినామంటే దువ్వెల్లో పళ్ళు ఊడిపోతాయి. దువ్వెని ఇంకా 50 సంవత్సరాలు రావాలా? జాగ్రత్తగా వాడు. ఆయన ఇంట్లో ఉండేటప్పుడు దువ్వెంతో దూకోవడం ఎందుకు? చేతులు పెట్టి దూకోమంటా ఉండదురా. అంతేకాదు, మొహాన్ని అద్దంలో చూసుకుంటే ఎక్కువసేపు అద్దం మీద కాంతి పడే దానికి పాదరసం పోయి అద్దం ఎలిసిపోద్దని అద్దం కూడా కనబడకుండా అద్దాన్ని తవలేసి మూసేస్తుందా? ఇది కూడా పర్వాలేదురా. ఓ రోజు అయితే స్నానానికి ఏం చేసిందో తెలుసునా? మా ఇద్దరు స్నానానికి 6-6 జగ్గులు ఇచ్చింది. నీకు కూడా అదే ఇచ్చిందో పాపం? మీకు ఇచ్చినట్టు 6 జగ్గులు నీళ్లు ఇచ్చినా పర్వాలేదురా. ఒక స్పాంజ్ ముక్క తీసుకొచ్చే దాన్ని అద్దె తుడుచుకోమంటా ఉంటాదా? ఏంద్ర నువ్వు అనేదే? అవును, ఇంతకు ముందు డబ్బు అంటే లెక్క చేయకుండా ఉండే పిల్ల, ఇప్పుడు డబ్బును తప్ప మనుషుల్ని లెక్క చేయకుండా ఇట పిజినారితనంతో సంపాదిస్తా ఉండదురా రే. చెప్పుకుంటే సిగ్గుచేటు, బయట ఎవరికి చెప్పమాకంటరా? చెప్పరా, కడుపులో దాచుకుంటామా? తిండి తిప్పల విషయంలో ఎట్టున్నా, కట్టే బట్టల విషయంలో ఎట్టున్నా, రొమాన్స్ కానీ ఖర్చు లేదు కదా అనుకుంటే ఒక్క ముద్దు పైన ఎక్స్ట్రా ముద్దు కూడా లేదురా. అదేంద్రా, ముద్దుగా డబ్బులు ఖర్చు కావు కదా? ఎక్కువ తూర్లు ముద్దు పెడితే పేదాలు అరిగిపోయే పగిలిపోతాయి అన్నదరా. పాపనరా, అనవసరంగా తిట్టినా. దీనికి ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలా. అందరూ సమావేశం అయ్యి ఏదో ఒక ఐడియా చేయాలా. ఈ దురాగతాన్ని ఎదిరించాల. మీటింగ్ వేద్దాం. గీత రాంగనే ఎట్టైనా ఈరోజు అనుకున్నది సాధించాలబ్బా. ఏది ఇంకా రావట్లేదా? పొండటి 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 పొండటి. ఎందుకు కేకలు పెడుతున్నావు? పగలు మొత్తం నీకందరినీ సాధించడం సరిపోతుంది, కనీసం రాత్రిపూటైనా నా కేటాయించచ్చు కదా. ఏంటి సాధిస్తా ఉండానా అంటావు అంటావు? ఇంటి బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూపులు సలపడం లేదు. మాకే కదా. నాకు ఉండు, లైట్లు ఆఫ్ చేస్తా. ఏయ్, ఎందుకు ఎందుకు లైట్స్ ఆఫ్ చేస్తున్నావు? చెప్తా చెప్తా, కరెంటు ఛార్జ్ వేస్ట్ అవుతుందని కొవ్వొత్తి వెలిగిస్తున్నానులే. ఏంది క్యాండిల్ వెలిగించావు? క్యాండిల్కి డబ్బులు ఎక్కడివి? ఇది కొన్న కొవ్వొత్తి కాదులే, పాత కొవ్వొత్తి. ఏడికి కరిగిపోతా ఉంటే ఇట్ట వాడేసుకుంటాండ. పర్వాలేదు, నీ బుర్ర కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఇప్పుడే నా బుర్ర పనిచేస్తా ఉండదు. ఇదిగో క్యాండిల్ ఎలుతురులో రొమాంటిక్ గా నిన్ను చూస్తానన్నమాట. చాలే రొమాన్స్. ఏమబ్బా రొమాన్స్కి ఏమన్నా ఖర్చు అవుతుందా? ఏమి రొమాన్స్కి ఏం ఖర్చు కాదు కదా. సర్లే, రొమాన్స్ ఖర్చు చేయడట్టుంటే అది కూడా ఉండేది కాదేమో నా జీవితానికి. సర్లే, ఇప్పుడు నేనేం మాట్లాడుతా ఉన్నా నువ్వు అది వింటా. ఈ క్యాండిల్ వెలుగుని మాత్రమే చూస్తూ ఉండాలా, ఇలాగే చూడాలా. నువ్వు వెలుగుని తప్ప వేరే ఏది చూడకూడదు. దేనికి? చెప్పాను కదా అదో రొమాన్స్. చూడు, ఈ వెలుగుని మాత్రమే చూడు. చూస్తున్నా. నీకిప్పుడు ఈ వెలుగు తప్ప, నా మాటలు తప్ప నీకేమీ కనబడడం లేదు, ఏమీ వినబడడం లేదు. నాకీ వెలుగు తప్ప ఇంకేమీ కనపడడం లేదు, నీ మాటలు తప్ప ఇంకేమీ వినబడడం లేదు. నిన్నిప్పుడు హిప్నటైజ్ చేసే నీ పిసినారితనం పోగొట్టే ఈ ఇంట్లో అందరికి విముక్తి కల్పిస్తా. ఇప్పుడు
నువ్వు నీ ఆరేళ్ల వయసుకి వెళ్ళిపోయావు. నీ ఆరేళ్ల వయసులో నువ్వేం చేస్తున్నావు? నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇంకా ఏమేమి గుర్తొస్తున్నాయి? మా నాన్నతో ఆడుకుంటున్నా, మా అక్కతో గొడవ పడుతున్నా, అమ్మతో తిట్లు తింటున్నా. అదిగదిగో ఐస్ క్రీమ్ బండి వచ్చింది. మా అప్ప నాకు అక్కకి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చారు. ఏం ఐస్ క్రీము? సేమియా ఐస్ క్రీమ్. ఇప్పుడు నువ్వు 1 సంవత్సరానికి ముందు రోజులకు వచ్చావు. ఇప్పుడు నీకేం గుర్తొస్తా ఉంది? చిప్పోండి, మొదటిసారి మీరు నా కోసం వెంటపడి తిరుగుతున్న రోజులన్నీ గుర్తుకొచ్చాయి. మన హిప్నటిజం భయంకరంగా వర్కౌట్ అవుతా ఉండదు. ఇంకొక టెస్ట్ పెట్టి అసలు విషయానికి వెళ్ళాలా. ఇప్పుడు నీకు ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. నీకు 1000 ఏనుగుల బలం వచ్చేసింది. ఎంతటి బరువునైనా నువ్వు సునాయాసంగా ఎత్తి పడేయగలవు. ఏంద్ర స్వామి, అదే ఇది చంద్రముఖిలా మారిపోయినదే. ఆ మంచం అట్నే వదిలినావంటే విరిగిపోతాది. మెల్లగా వదిలే. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ఇంటి పెత్తనం నీ చేతికి ఇచ్చినారు కదా, ఇంట్లో వాళ్ళందరూ నీ మీద కోపంతో ఉండి నిన్ను తిట్టి ఆడిపోసుకుంటా ఉండారు. అందుకని అందరితో మంచిదనిపించుకోవాలా. అనిపించుకోవాలా. అందుకని అందరికీ కావాల్సినంత డబ్బులు ఇచ్చేయి. ఇంటికి కావాల్సినదంతా చేసి పెట్టు. రకరకాల తిండి, బట్టలు, టీవీలు, కార్లు, ఫ్రిడ్జులు, ఏసీలు. గడ్డి గుడ్డేం కాదు. ఏంది అన్నిటికీ సరే అన్నావు కదా ఇందాక. ఏం చేస్తున్నావు నువ్వు? ఏమి లేదు. ఆహా, ఈ దీపం వెలుతురు చూపించి నన్ను మాయ చేసి డబ్బులు దోచేద్దామని చూస్తున్నావా నువ్వు? నువ్వు ఏ విషయంలోనైనా నన్ను మాయ చేయగలవు, కానీ డబ్బు విషయంలో మాత్రం అస్సలు మాయ చేయలేవు. కొవ్వెత్తి పెట్టి నన్ను హిప్నటైజ్ చేయాలని చూస్తున్నావా? నాకు తెలిసిపోయింది. నా అసలు మొత్తం ఇటు ఊది పారేసినావు కదమ్మే. ఛీ, దీని అమ్మ జీవితం. ఇంత బతుకు బతికే నేను అత్తనయ్యి ఉంటే కోడలుగా వచ్చిన దాచేత టార్చర్ పడ్డమేందమ్మా. నువ్వు మాత్రమేనా? ఆ కొంపలో అందరూ అరుపులు ఆగడాలుగా ఉంది, చచ్చిపోతుండారు అందరూ. అందర్నీ 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది. యాడా, నీళ్లు కూడా తాగనీయడం లేదే. మంచి నీళ్లకు కూడా కోట పెట్టేసిండదే. అసలు ఇదంతా ఎట్టా జరిగిందో నాకు అర్థం కావటం లేదే. ఎట్టా జరిగిందో ఏందో అంటవిందమ్మా. ఆ పిసినారిది నా కోడల ఇసొచ్చి ఈ రోజు సంతోషమే లేకుండా చేసిండదే. నాకెందుకో ఇదంతా ఆ మందు ప్రభావమే అయ్యుంటాదని అనిపిస్తా ఉండదే. ఆ మందు సరిగా పనిచేయలేదనుకుంటా. ఏదో తేడా కొట్టింది. మందేందిమా? మందేందని నన్ను అడుగుతావేందే? ఏ, నీకు గుర్తులేదా? నువ్వు నేను ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొచ్చి అది నీ చెప్పు చేతుల్లో ఉండేటట్టు చెయ్యాలని వశీకరణ మందుని దానికి పాలల్లో కలిపి ఇచ్చాం కదా. ఆ మందు దానికి సరిగా పనిచేసినట్టు లేదు. ఏంది, దానికి మనం వశీకరణ మందు కల్పించండమా? అంటే ఏందే, నీకేం గుర్తులేదా? నాకేం గుర్తులే. అమ్మో,
నీకు కూడా ఆ మంది ఏదో తేడా చేసినట్టుందే. నాకు కూడా మంది ఇచ్చిండరా? నాకెందుకు మందు? ఓసి పిచ్చి మొహందానా, నువ్వంతా మర్చిపోయినట్టుండావే. మనిద్దరం ఆ సాంబార్ని నువ్వు కంట్రోల్ చేసేదానికి, నువ్వు చెప్పినట్టుగా విని కుక్కిన పెన్లా ఉండడానికి, ఆ గీతని గోయిందిని ఎడగొట్టడానికి వశీకరణ మందు కోసం ఆ మాంత్రికుడి దగ్గరికి పోయినాం కదా. అవునా? నాకసలు గుర్తే లేదే. అవునే, ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి బుద్ధి చెప్పాలా, దాని కోరలు పీకేయాలా, అది నేను చెప్పినట్టు ఈయనే కీళ్ళు బొమ్మలా పడుండాలా. మీ కోడల్ని శాసించడానికి కావాల్సిన శక్తి కోసం మీకు ఈ ఆరెంజ్ కలర్ చూర్ణం. నీకు నీ కోడలు కట్టు బానిసలా పడుండాలంటే ఇదిగో ఈ తెల్ల చూర్ణం. అవునా, మనం మందు తీసుకొచ్చిండావా? మరి ఆ మందు సరిగ్గా ఇవ్వలేదా మనం? మనం కరెక్ట్గానే ఇచ్చామే, కానీ ఏదో తేడా కొట్టేసినట్టుగా ఉంది. గతంలో నువ్వు పిసినారు దానిలా ఉండేదానివి, అట్టాటిది ఇప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నావు. రుచికరంగా తినాలని ఆశపడుతున్నావు, కారులో షికార్లు తిరగాలని ముచ్చట పడుతున్నావు, కానీ ఇదేమో మనకి గంజినీళ్ళు కూడా సరిగ్గా పోయకుండా కాల్చుకు తింటా ఉండాలి. ఏంది మనం చెప్పేది? నాకు మొత్తం కన్ఫ్యూజన్ గాను టెన్షన్ గాను ఉండదే. నా ఉద్దేశం ప్రకారం ఆ మాంత్రికుడిచ్చిన మందు తేడా కొట్టేసింది. మంది ఇవ్వడంలో వాడేదో పొరపాటు చేశాడు. మనం మాంత్రికుడిని కలిస్తే తప్ప అసలు విషయం తేలదు. ముందు వాడిని కలిసి అసలు వాడిచ్చిన మందేంటి, అది కరెక్ట్ గా ఇచ్చాడో లేదో అని కనుక్కోవాలా. సరిపద, ముందు దొంగ సచ్చినోడి దగ్గరికి పోదాం. పద పోదాం. కూరగాయలే, దొండకాయ, బెండకాయ, ఆలుగడ్డ, టమాటా, కూరగాయలే, ఆ గోంగూర బంగాళదుంపలే, కూరగాయలమ్మా, కూరగాయలు రావాలి రావాలి, బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, కూరగాయలమ్మా, కూరగాయలు. అరే కూరగాయలుడు, పైసా ఖర్చు లేకుండా వారానికి సరిపడా కూరగాయలు వీడి దగ్గర కొట్టేయాలా. ఏ నారాయణప్ప, ఆగప్పా, లక్మాంబక్క, సంచి తీసుకురా, ఆగండి ఆగండి. కూరగాయలమ్మా, కూరగాయలు. ఏ నారాయణప్ప, ఎట్లా జరుగుతుంది వ్యాపారం? ఏమ్మా గీతమ్మా, నీ చేతికి పెత్తనం ఇచ్చారని ఊరంతా చెప్పుకుంటున్నారు, చాలా సంతోషం అమ్మా. అట్నా? సరే నీ వ్యాపారం ఎట్టుంది? ఏం వ్యాపారం అనమ్మా, అసలు బోనియే అవలా, వ్యాపారం సరిగా లేదమ్మా. ఎట్టవుతుంది నీకు వ్యాపారము, అసలు ఎట్టవుతుంది అని? అదేందమ్మా అట్టనేసి నువ్వు? పేర్లో మాత్రమే నారాయణ అని ఉంటే సరిపోదు స్వామి, వ్యాపారం కూడా నాణ్యతగా చెయ్యాలి. ఏంది ఈ ఉల్లిపాయలు? ఇవి ఉల్లిపాయలు కాదు, కుళ్ళిపాయలు. ఇన్ని కుళ్ళిపోయిన ఉల్లిపాయలు పెడితే ఎవడన్నా కొంటాడా? అసలు కొంటారా అని? ఇదో అక్క సంచి పట్టు. ఏం చేస్తున్నావమ్మా? అమ్మా ఈ కుళ్ళిపాయలు తీస్తేనే ఉన్న ఉల్లిపాయలు కొంటారు. మే కుళ్ళిపోయిన ఉల్లిపాయలు మనకెందుకు? ఊరుకో, ఈ కుళ్ళిపోయిన ఉల్లిపాయల్ని రోట్లో వేసి రుబ్బి ఎండబెడితే తర్వాత వడియాలు చేసుకోవచ్చు, బాగుంటాయి. ఈ కుళ్ళిపోయినవన్నీ తీసేసి పశువులకేస్తా. ఇంకేంటి బెండకాయలంతా? ఈ బెండకాయలమ్మా 35 రూపాయలమ్మా కిలో. ఇంతెంత రేటు పెట్టినప్పుడు బెండకాయలు మంచి పెట్టాలిగా, మొత్తం పుచ్చి పెట్టినావింది. అక్క సంచి పట్టు. ఈ పుచ్చులు తీసేసి శుభ్రమైన పెట్టుకో. ఈ పుచ్చులు కాదమ్మా. మే గీత, ఈ పుచ్చిపోయిన బెండకాయలు మనకెందుకు? పుచ్చుంటే కాయ మొత్తం పుచ్చిపోయి ఉండదు కదా, కాయలో పావు అంతో అరవంతో పుచ్చిపోయి ఉంటుంది, మిగతా సగం బాగానే ఉంటది కదా, అవన్నీ కూర వండుకోవచ్చు. ఈ దొండకాయలంతా? కిలో 30 రూపాయలమ్మా. ఏంటి 30 రూపాయలా దొండకాయలు? తీగ బాధులకి కాసినవి 30 రూపాయలకి అమ్మితే ఎవడు కొంటాడయ్యా? ఊరికే అన్ని పండిపోతున్నాయి, ముందు ఈ పండిపోయినవన్నీ తీసేసాయి. అమ్మమ్మమ్మా బానే ఉండే కదమ్మా. నీ కళ్ళకి అలాగే కనపడతాయి, డబ్బులిచ్చి కొనేవాళ్ళకి కదా తెలిసేది ఏది పండుదో ఏది పుచ్చుదో అని. ఈ బంగాళదుంపలంతా? కిలో 50 రూపాయలమ్మా. అవునా, 1 కిలో ఇయ్యి. ఏ ఆగాగు, ఏంది బంగాళదుంపలు అన్ని మచ్చలు పడిపోయినాయి? మచ్చలు కాదమ్మా. ఏ మచ్చలు పడిన బంగాళదుంపలు అమ్మావంటే నీ దుంప తెంచుతారు, ఇవన్నీ తీసి పడే.
ఈ సొరకాయ ఎంత? 30 అమ్మ. సొరకాయ కూడా 30 రూపాయలకు అమ్మితే ఎవరు కొంటారయ్యా నీ దగ్గర? పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలోనే 20 రూపాయలకు అమ్ముతున్నారు. నువ్వు 30 రూపాయలకు అమ్మాలని చూసి ముదిరిపోయేటట్టు చేసావనుకుంటా. ఈ ముదురు సొరకాయలు ఎవరు కొంటారు? ఇది కూడా తీసిపాడే. పశువులు కూడా తింటాయో లేదో. ఇదిగో నీ బండి శుభ్రం చేసిన దానికి నువ్వే నాకు 50 రూపాయలు ఇయ్యాలి. సరదాగా అన్నానులే, నీ బండి శుభ్రం చేసి నీకు వ్యాపారం జరిగితే నాకు అంతే చాలు. అసలు నీకెందుకు వ్యాపారం జరగట్లేదో నాకిప్పుడు బాగా అర్థమైంది. దేనికమ్మా? ఇలాంటి పుచ్చులు సచ్చులే కాదు, నీకు బాగా దిష్టి తగిలింది. ఇంతకు ముందు బాగా వ్యాపారం జరిగేది కదా నీకు? అవునమ్మా, బాగా దిష్టి తగిలి ఉంటది. నేను దిష్టి తీశానంటే దిగదుడుపే. సరేనమ్మా. అసలు నువ్వు ఇక్కడ నుంచి పక్క వీధిలోకి వెళ్లేటప్పటికి మొత్తం కూరగాయలు అయిపోతాయి. ఉండు, దిష్టి తీస్తా. ఈ పచ్చిమిర్చి, ఇదిగో ఈ నిమ్మకాయలతో దిష్టి తీస్తా. అమ్మమ్మా, ఏం చేస్తున్నావమ్మా? దిష్టి తీస్తున్నా. అయ్యో, దిష్టికి ఒక నిమ్మకాయ రెండు పచ్చిమిరకాయలు సరిపోతాయి కదమ్మా. నీకున్న దిష్టి ఒక నిమ్మకాయ రెండు పచ్చిమిర్చిలతో పోయేదా? ఎంత దిష్టి ఉందో తెలుసా? వ్యాపారం జరగకుండా మొత్తం అలానే పెట్టుకుని ఉన్నావు. ఇప్పుడు తీస్తాను చూడు, మొత్తం దిగి తుడిచిపోద్ది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వాళ్ల దిష్టి, వీళ్ల దిష్టి, అందరి కళ్ళు పోవాలి. మే గీత, దిష్టి తీసి సంచులో వేసుకున్నావేందమ్మా? రోడ్డు మీద పడేస్తే ఎవరైనా తొక్కారనుకో, ఆ దిష్టి వాళ్ళకి తగలదు. పాపం, జనాల సేఫ్టీ ముఖ్యం మనకి. లక్కమామక్క, ఇవన్నీ తీసుకెళ్లి పశువులకి వేయాల్సినవి పశువులకేసి, దిష్టి తీసినవి పక్కన పడేద్దాం. అట్నే. సరే అన్నా. అమ్మమ్మమ్మ, మరి కూరగాయలు కొనలేదేందమ్మా? లేదులేన్నా, ఈ పూటకి మాంసం కూర వండుకుంటాం. మా ఆయనతో చెప్పి మేక మాంసం ఓ 4-5 కిలోలు తెమ్మంటాను. ఇంటిల్లిపాది అంతమంది జనం ఉన్నారు, మాకు 1 కిలోలు 2 కిలోలు ఎట సరిపోతాయి చెప్పు. సగం యాటైనా కావాలి. రేపు కొంటానులే కూరగాయలు. సరేనమ్మా. ఇంక నీ వ్యాపారం బాగా జరుగుతుంది. కుళ్ళిపోయిన చిచి, ఉల్లిపాయలు, వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కూరగాయలమ్మా, కూరగాయలు. వారానికి సరిపోతాయి పద. రే డ్రైవర్, కార్ తీరా. హలో హలో, కార్ తీస్తున్నారు ఎక్కడికి? కార్ ఎందుకు తీస్తారే, బయటికి ఎత్తున్నా. శుభం అని బయలుదేరుతుంటే ఏడుకని అడుగుతున్నావు ఎందు నువ్వు? సారీ, తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? మరి అంతే కదా, వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు అన్నారు, అందుకనే వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి తిరిగి వస్తారు అని అడుగుతున్నాను. మా ఇష్టమైన చోటుకి తిరిగి వస్తామే, నీకెందుకో? నాకెందుకంటే కార్ తీసుకెళ్తున్నారు కదా చెప్పాలి. అసలు కార్ ఎందుకు తీస్తున్నారు? కుదరదంటే కుదరదు. మాకేమో పనులుంటాయి, మా ఇష్టం. మీ ఇష్టం మీ కాడే ఉంచుకోండి, కార్లో పెట్రోల్ అయిపోతుంది. మీరు కార్ తీయడానికి వీల్లేదు చెప్తున్నా. డ్రైవర్, కార్ కీ సిటివు. అసలు ఏందే నీ రౌడీజం? రౌడీజం కాదిది, కోడలిజం. కోడల హయాంలో ఇట్నే ఉంటది. అంతగా అవసరమైతే అదిగో అక్కడ సైకిల్ ఉంది, ఆ సైకిల్ వేసుకుని వెళ్ళండి. ఏంది, ఈ వయసులో నేను సైకిల్ తొక్కాలా? ఏం కాదు, సైకిల్ తొక్కు, అప్పుడే ఒంట్లో ఉన్న కొవ్వు కొంచెం కరుగుద్ది. ఏమాటంటావే, మా అమ్మకి కొవ్వు దిగాలంటావా నే నువ్వు? కొవ్వు దించాలనుకోవడం లేదు, కొవ్వు కరిగించాలనుకుంటున్నా. ఆరోగ్యం ముఖ్యం కదా. దీంతో మాట్లాడితే మనం ఆటోలో పోదాం పద. పదమా. ఏ హలో హలో, మిమ్మల్నే ఆగండి. ఆటో కూడా డీజిల్ ఖర్చు అవుతుంది. ఇదేమి డీజిల్ ఆటో కాదు కదా, గ్యాస్ ఆటో. మొన్ననే తాకట్టుకొచ్చుండదే. నువ్వు అసలు మాట్లాడవాక మో, నువ్వు ఆటో. మళ్ళీ వాడు ఉంటాడో లేదో. ఎవరి కోసం వెళ్తున్నారు వీళ్ళు? మళ్ళీ వాడు ఉంటాడో లేదో అంటున్నారు. అమ్మని, వీళ్ళేదో గూడు పుట్టాన్ని చేస్తున్నారు.
వీళ్ళని ఫాలో అవ్వాలి. లక్కమ్మక్క, గీత, నువ్వు వెళ్ళి ఆ కుళ్ళిపోయిన ఉల్లిపాయలన్నీ రుబ్బేసి బెండకాయల్లో పుచ్చులన్నీ కట్ చేసేసి అన్ని శుభ్రం చేసి పెట్టు, నేను వస్తాను, లోపల పెట్టు.